ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు నమస్కారం. సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము పెద్దలు చెప్పిన అనేక విషయాలను మన నిత్య జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి అని తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, మనం ఎలాంటి అలవాట్లను చేసుకోవటం వల్ల డబ్బు ఇచ్చే పరిస్థితి నుంచి డబ్బు తీసుకొని అంటే అప్పు చేసే పరిస్థితికి దిగజారిపోతాము అనే విషయాన్ని గురించి చంద్రజామని అడిగి వివరం తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని చూస్తూనే లైక్ చేసేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. అమ్మా అమ్మ చెప్పండి, ఎలాంటి అలవాట్లు మనం చేసుకోకూడదు అంటారు ఒకసారి వివరించండి. చాలా కొన్ని కొన్ని అలవాట్లు ముందు మనం చర్చించుకున్నాము ముందు వీడియోస్లో, ఇంకా కొన్ని ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి చెప్పండి. అవునమ్మా, ఎందుకంటే డబ్బు కొన్ని కొన్ని అలవాట్లు అవి ఎలా అవుతాయో తెలియదు కానీ అయిపోతాయి. వాటి వల్ల ఏమవుతుందంటే అప్పులు ఇచ్చే స్థితి నుంచి అప్పు తీసుకునే స్థితికి దిగిపోతుంది బండి. అటువంటి ప్రమాదకరమైన అలవాట్లు రెండు అలవాట్ల గురించి చెప్తాను. మన వాళ్ళల్లో ఎవరికైనా పొరపాటున అలవాట్లు ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా మార్చేసుకోండి అమ్మా. మార్చేసుకుంటే ఆడైనా మగైనా సరే మార్చేసుకోండి. మార్చేసుకుంటే మీకు చాలా చాలా మార్పులు కనపడతాయి. ఎందుకంటే మహాలక్ష్మి, మన జీవన విధానమే మన మహాలక్ష్మి. అటువంటి మన జీవన విధానంలో చేరుకునేటటువంటి అపశృతులు కనుక సరి చేసుకున్నట్టయితే చాలా చక్కని మార్పులు మీరు చూస్తారు. సో మీ ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవ్ వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణ కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎటువంటి అంటే అలవాట్లు, ఎటువంటి అలవాట్ల వల్ల మనం అధోగతి పాలవుతాము, ఎటువంటి అలవాట్లు మనకు ఉండటం వల్ల లక్ష్మి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, అలాగే ఎలాంటి అలవాట్లను మనం ఎక్కువ కాలం వదలకుండా చేసుకుని అలా పాటిస్తూ ఉండటం వల్ల లేమి అనే చీకటిలో కూరుకుపోతాం. ఒక్కోసారి కోట్ల రూపాయలు ఉంటాయి, అవసరానికి రూపాయి రాదు. చెప్పలేము ఎటువంటి సంబంధాల వల్ల, ఎటువంటి వ్యవహారాల వల్ల ఈ పరిస్థితి దిగిపోతుంది అనేది. నేను ఇది చెప్తున్నది పురాతన కాలం నుంచి వస్తున్న విషయాలే నేను ఇందులో చెప్తున్నాను. అందుకే మన కార్యక్రమం పేరే సనాతన సంస్కృతి. దీన్ని మీరు నెగటివ్గా తీసుకోకండి దయచేసి. ఇప్పుడు నేను చెప్తున్న వీడియోని ఇది నిజం 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 అది. ఎందుకంటే ఇలాంటి చోట లక్ష్మి ఉండదు అనే విషయం చెప్పబోతున్నాను. ఆ అలవాట్లు ఉంటే కనుక మార్చేసుకోండి. అందరికీ అలాంటి అలవాట్లు ఉండవు, కానీ ఎలా అవుతాయో కొంతమందికి అవుతాయి. అది నవాబుల నుంచి గరీబులను చేసేస్తాయి. అందుచేత జాగ్రత్తగా చూసుకోండి. అందులో మొదటి అలవాటు ఏమిటి అని అంటే, పొద్దున్నే తలకి నూనె రాసుకుని, నూనె బాగా అంటెక్కి రాసుకుని. కొంతమందికి తలనొప్పి ఉంటుంది, మైగ్రేన్ ఉంటుంది, దే ఆర్ మోర్ డిస్కంఫర్ట్ అనమాట. అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఈ తలపోటు వస్తూ ఉంటుంది, కొంతమందికి తలలో ఆవిర్లా వస్తూ ఉంటుంది, ఆలోచనలు బాధలు. వాటి వల్ల ఏంటంటే నూనె తల మీద పెట్టేసుకుంటే కాస్త చల్లగా ఉంటుంది, పనులు చేసుకోవచ్చు అని చేస్తూ ఉంటారు. ఆ తల మీద నూనె పెట్టుకుంటే కనుక మీరు చేసుకోవలసిన అంశం ఏమిటి అని అంటే, పెట్టుకోవద్దని అనండి, ఎవరి శారీరక బాధలు వాళ్ళవి. కానీ స్త్రీ ఇంటి ఇల్లాలు తెల్లవారేసరికి నూనె తల మీద పెట్టుకుని వంట పొయ్యి దగ్గర నిలబడిందంటే ఆ ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుంది. దీనికి మీరు చేయవలసింది ఏంటంటే, రెమెడీ కూడా చెప్తారండి, మార్గం ఉంది. ఏంటంటే అలా నూనె పెట్టుకుని వెనక మీరు ఎక్కువ పీకితే అంటే జుట్టు గట్టిగా దువ్వుకుని గట్టిగా టైట్గా జడ వేసుకున్నట్లయితే ఇదంతా నొప్పి రావచ్చు. చెప్పలేము. అలాంటప్పుడు లూజ్గా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని అది కూడా పెరటి వైపుకి వెళ్ళి, యూటిలిటీకి వెళ్ళి, అపార్ట్మెంట్ అయితే మామూలు అయితే పెరటి వైపుకి వెళ్ళి శుభ్రంగా ఒకసారి ఇలా ఇలా దువ్వేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ లూజ్గా పెట్టేసుకుని శుభ్రంగా చూడడానికి కనిపించినట్టుగా, అంటే అది అప్పుడు జడేసుకున్నట్టు అయిపోయింది కదా. ఇప్పుడు అందరూ వాలు జడలు వేసుకోవడం లేదుగా, అలాగే జడేసుకున్నట్టు అంటే ఏదో ఒక ఏర్పాటు జుట్టుకి చేసేసుకుని అప్పుడు వంటగదిలోకి వచ్చి మీ పని మీరు చేసుకోండి. దిస్ ఈజ్ ద వెరీ వెరీ సింపుల్ థింగ్ అండి. అది చేసుకోండి. ఎందుకంటే తెల్లవారేసరికి ఇంటి ఇల్లాలు తల మీద నూనె పెట్టుకుని ఉంటే
జస్ట్ అక్క డోర్ కొట్టకుండానే లోపలికి వచ్చేస్తుంది, నాక్ చేయడం ఉండదు, ఇంకా రానా వద్దా అని అడగదు, వచ్చేస్తుంది అంటారు పెద్దలు, నేను కాదు. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే వ్యాపార స్థలాలలో ఒక్కోసారి కొంతమంది ఇంట్లోనే వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అంటే ఇంట్లోనే బ్యూటీ పార్లర్స్ ఉంటాయి, ముందు బ్యూటీ పార్లర్ ఉంటుంది, వెనక లివింగ్ పోర్షన్ ఉంటుంది, అలాగే ముందర బట్టల కొట్టు ఉంటుంది, వెనకాల లివింగ్ పోర్షన్ ఉంటుంది. అలా చాలామంది ఉంటారు, ఆడవాళ్ళు కూడా మనవాళ్ళు చాలామంది చేస్తున్నారు, శారీ బిజినెస్ చేస్తారు, అలాగే హోల్సేల్ రేట్లకి ఏవో వస్తువులు, అలంకార వస్తువులు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండమ్మా. ముందర అమ్మే వ్యాపారం ఉండి, అంటే వాణిజ్య లక్ష్మి ముందర ఉండి వెనకాల నివాసం ఉంటుంది. అలాంటి బిజినెస్ చేసే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఆ వ్యాపార స్థలంలో, అంటే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం షాప్ కట్టలేరు, ఇల్లు కదా షాప్ కట్టలేరు, పనికి ఉన్న వాళ్ళు కూడా భోజనం చేసి బయట ఉంటారు, అంటే ఏదో వాళ్ళు కూడా కాసేపు రిలాక్స్ అవుతారు బయట ఉంటారు. అటువంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా భోజనం చేసి వస్తారు, కాస్త కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. అలా కళ్ళు మూతలు పడుతూ ఉన్నప్పుడు అలాగే అక్కడ కౌంటర్ దగ్గర చైర్ ఏదో ఉంటుంది, అక్కడ ఆ చైర్లో ఇలా వెనక్కి వాలి రిలాక్స్గా పడుకుని కాళ్ళేమో ఎదురుగుండా ఒక స్టూల్ మీద పెట్టుకుని ఎవరో కస్టమర్స్ వస్తే చూద్దాంలే అని చెప్పేసి అలా పడుకుని అలా నిద్రలో జారిపోతారు. అది శరీర స్థితి తప్పదు. అటువంటి పరిస్థితులకి ఏంటి అర్థము అని అంటే వ్యాపార స్థలంలో ఎన్నడూ ఎప్పుడూ నిద్రపోకూడదు. వ్యాపార స్థలంలో నిద్రపోతే వ్యాపారం నిద్రపోతుంది, ఇది మాత్రం 100%. అందువల్ల ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితిలోని చేయకండి. వెనకాల ఇల్లు ఉంటుంది అనుకున్నాం కదా మనం, ఆ ఇంటావిడ కాసేపు కొట్లో కూర్చుని నడుపుతున్న వారు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. లేదు లేడీసే వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లో 80% ఉంటూ ఉంటారు షాప్స్లో టౌన్స్లో ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి నమ్మకమైన వాళ్ళు ఎవరినో తీసుకుని అక్కడ పెట్టి లేదా గల్లా పెట్టుకు తాళం వేసేసుకుని మీరు లోపలికి వెళ్ళిపోయి కాసేపు ఎవరికో అప్పచెప్పి మీరు కాస్త రిలాక్స్ అయ్యి రండి. ఇల్లు రిలాక్సేషన్ కోసం ఇల్లు, ధనం కోసం వ్యాపారం. అంతేగాని వ్యాపార స్థలాల్లో నిద్రపోవటం వల్ల, కునుకుపాట్లు పడడం వల్ల ఈగలు తోలుకోగలసి వస్తుంది. కనుక మనం సాయంత్రం అయ్యేసరికి కట్టాల్సిన డబ్బులు కట్టాల్సిన పరిస్థితి చాలా ఉంటుంది, అంతే కదా. కొట్టు అనేటప్పటికీ డైలీ కలెక్షన్ ఉంటాయి కదా ఐటమ్స్కి, కిల్లీ కొట్టైనా డైలీ కలెక్షన్స్ ఉంటాయి. వాటికి సాయంకాలం వచ్చేటప్పటికి జేబులో డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, రాను రాను వెంటనే వచ్చేది, ఇవాళ మధ్యాహ్నం పడుకుని సాయంత్రం నష్టపోరు. అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ వ్యాపారం నిద్రపోతుంది. కనుక తెల్లవారి అగరబత్తి ముట్టించి వ్యాపారం ఓపెన్ చేసి అందరికీ రెడీగా, మనం అమ్మడానికి రెడీగా సరుకులన్నీ శుభ్రం చేసుకుని ఎప్పుడైతే కూర్చుంటామో అక్కడ నుంచి రాత్రి మళ్ళీ మీ ప్రాపర్ టైమింగ్స్లో క్లోజ్ చేసే వరకు అక్కడ కూర్చుని నిద్రపోకండి. అక్కడ మీ పనివాడో పనమ్మాయో ఎవరో అమ్మాయి కూర్చుని కునుక్కుపాట్లు పడుతుంటే రెండు తగిలించి బయటికి పంపించండి. ఎందుకంటే మీరు బాగుంటేనే వాళ్ళకి బతుకు, లేకపోతే మీ బతుకు పాడైపోతుంది. అంచేత ఎందుకు ఇంత డైరెక్ట్గా చెప్తున్నాను అని అంటే చాలా ముఖ్యమైన అంశం ఇది. నేను చాలాసార్లు షెడ్యూల్లో ఈ అంశం పెడదాం అనుకుంటున్నాను, సనాతన సంస్కృతిలో మర్చిపోతున్నాను. అది చిన్న చిన్న వ్యాపారాలు చాలా పెద్దవాళ్ళు అంటే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు, పెద్ద సంఖ్యలో చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా శారీస్ బిజినెస్ చేస్తారు సోదరిమణులు, శారీస్ తీసుకొస్తారు, బెయిల్స్ తీసుకొస్తారు, పెట్టుకుంటారు, పెట్టుకుని అమ్ముతూ ఉంటారు దగ్గర దగ్గరలో. వాళ్ళు కూడా అంతే, చూపించే చోట అలా చూపిస్తారు ఆ బెయిల్ మీద ఇలా చేయి పెట్టుకుని పడుకునిపోతుంటారు. అలాంటివి ఎప్పుడు చేయకండి. ఎప్పుడూ కూడా ఉత్సాహభరితమైన సుగంధభరితమైన షాపే ఉండాలండి. మనం వ్యాపారం చేసే చోట శుభ్రంగా ఉండాలి, అలికిడిగా ఉండాలి, నిద్రపోకూడదు. ఈ రెండు పనులు చేసి చూడండి, మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. సో ఈ వీడియో కూడా మీకు ప్రయోజనకరమైందే అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది పాటించి మీరు శుభ ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో. అట్లాగే మీ అనుభవాలు ఏమైనా ఉంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వినూత్న కార్యక్రమాలు రానున్నాయి, మర్చిపోద్దండి. తప్పకుండా మీకు నచ్చుతుందని, మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తారని మరొకసారి చెప్తూ నమస్కారం అండి. లక్ష్మీదేవిని మన లైఫ్లోకి ఆహ్వానించాలి అనంటే మార్చుకోవాల్సిన అలవాట్లు ఏంటి అని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలమ్మ.
తెలుసుకున్నారు కదండి ఈ వీడియోలో విన్నట్టు. ఒకవేళ మీ అలవాట్లు ఇలా ఏమైనా ఉంటే ఒకసారి మార్చి చూసుకోండి, ఈ తెలియని వాళ్ళకి తెలియచేయండి. మరి ఒక మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.